హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ కర్రీ అండి ఈ కర్రీ అనేది హెల్త్కి చాలా మంచిదండి చేదుగా ఉంటుందని చెప్పేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడరండి కానీ కర్రీ అనేది ఈ విధంగా వండుకుంటే చేదు అనేది ఉండదండి ముందుగా కాకరకాయని శుభ్రం చేసి పెట్టుకుని ఇలాగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం ఇలా కలుపుకొని మొత్తం అలా పక్కన పెట్టేసి ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కళాయిగాని పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసుకుందామండి ఇందులోంచి రసం అనేది ఇలా రావాలన్నమాట చూసారు కదండీ ఇలా కాకరకాయ ముక్కలన్నిటిని పిండేసేసి ఇప్పుడు స్టవ్ మీద కాగుతున్న ఆయిల్లో వేసేసుకుందాం కాకరకాయ ముక్కలు కొద్దిగా ఉంటే ఒక్కసారి వేసేసుకోవచ్చండి ఎక్కువ ముక్కలు ఉంటే కనుక ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి కాకరకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వాలండి కాకరకాయ అనేది వీక్లీ ఒక్కసారైనా వండాలండి ఈ కాకరకాయ వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి పిల్లలకి ఇలా వండిన తర్వాత పెట్టి చూడండి పిల్లలు కాకరకాయ తినడానికి ఇష్టపడతారనమాట చూసారు కదండి ఇలాగా మొత్తం వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగంతా మెంతులు వేసుకుందాం అండి మనకి పులుసుకూరలు దేంట్లోకైనా సరే కొంచెం మెంతులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపులు వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుందామండి ఇలాగా తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందామండి చూసారు కదండీ ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మగ్గించుకుందాం మన కాకరకాయ ముక్కలు అనేవి బాగా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ టమాటా ముక్కలు కూడా మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమాటా ముక్కలు అనేవి ఇలా వేసుకుని మొత్తం ఒక్కసారి కలుపుకుందాం టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు కారం వేసుకుందాం కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందామండి మొత్తం అంతా కలిసేటట్టు ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందామండి చింతపండుని ముందే నానబెట్టుకోవాలండి ఇలాగా రసం అనేది తీసేసుకుంటే మనకి తుక్కు గింజలు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో పోసేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు మనకి మరుగుతున్న పులుసులోకి వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకుందాం ఇలా వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకుందామండి మనకి కర్రీ అనేది ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదండి మనకి పులుసు మొత్తం కూడా దగ్గరికి ఎగిరిపోయింది అంతేనండి ఎంతో సింపుల్గా మనకి చేదు లేకుండా కాకరకాయ కూర రెడీ అయిపోయింది కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి